సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలోని పోచమ్మ ఆలయంలోనికి డ్రైనేజీ నీరు ప్రవేశించింది. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి దేవాలయానికి పక్కన ఉన్న డ్రైనేజీ పొంగిపొరడంతో ఆ నీరు కాస్త దేవాలయంలోనికి ప్రవహించింది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు పట్టణంలోని నాలాలు కబ్జాకి గురుకోవడంతో డ్రైనేజీ నీరు ఆలయంలోకి ప్రవేశించాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆందోళన జోగిపేట మున్సిపల్లో కొందరు నాలాలు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో ఈ సమస్య తలెత్తుతుందని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలాలపై అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో బురదతో కూరుకుపోయి మురుగునీరు శివారులలోకి వెళ్లలేని పరిస్థితి నెలకొందంటున్నారు. బస్టాండ్లో గల రోడ్లు గుంతలమయంగా మారడంతో బస్టాండ్లోకి వాహనాలను రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కావున ప్రభుత్వం స్పందించి శాశ్వత ప్రతిపాదికన నాలాలను పునర్నిర్మించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎక్కువైనా కొద్దీ మీకు వర్షం వాటర్ అని కాదు, అక్కడ మీకు అక్కడ బ్లాక్ అయినా మీకు వాటర్ వస్తుంది. అదే చెక్కడ ఉంది కదా, మీకు ఆ ఏర్లు పోతాయి అట్లా మూడిళ్ళకు. వాడు ఏర్ చెట్టుందా చెట్టు ఏర్లు పోతుంది, వాళ్ళకెళ్ళి కూడా వస్తుంది. పైప్ అయినా వాళ్ళు ఇంటి పెద్ద పైప్ టెంపరీగా పోవాలంటే ఆశిస్తున్నాను. ఇప్పుడు పైప్ లైన్ వేసి ఏమో తెలుసా, బ్లాక్ అయినా రోడ్ మీదకి ఇలా వెళ్ళిపోతాయి, దీంట్లో కానీ రాదు. పైన అర్థమైందని చెప్పి ఉన్నందు డ్రైనేజ్ చక్కగా లేక గుళ్ళక వర్షం రావడం జరుగుతున్నది. దీని యొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి ఫస్ట్ పాయింట్, ఒకటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి. ఇంకేం సమస్య ఏముందంటే అది నేను గుడి గురించి ఎవరు జోగిపేటలో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఉన్నారు, బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, మంచి మంచి నాయకులు ఉన్నారు, దీని గురించి కూడా స్పందించడం లేదు. ఎన్నో గుళ్ళకు ఎమ్మెల్యే ఫండ్లు ఎన్నో వస్తున్నాయి, ఎమ్మెల్యే ఫండ్లు ఆ ఫండ్లు ఇస్తున్నారు. జోగిపేటలో ఆషాఢ మాసము మరియు పెళ్ళిళ్ళు బోనాలు తీయడము, మాంకాలమ్మ జాతర తీయడము, చిన్నపిల్లలకు తల్లి పోస్టర్ కూడా అమ్మవారికి ఆశీర్వాదించే జోగిపేట పెద్ద కోటమ్మ గుడి ఇదే ఒకటే ఉంది జోగిపేటలో. అందరూ ఆ సహకరించాలి. మరి దీని గురించి ఎవరు పట్టించుకోలేరు. జోగిపేట పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, వ్యాపార అందరిలో చాలామంది ఉన్నారు, ఎవరు కూడా దీన్ని స్పందించడం లేదు. మా రాజేశ్వరి గుడి ఉంది, ముత్యాలమ్మ గుడి ఉంది, మన జోగినాథ్ గుడి ఉంది, అయ్యప్ప టెంపుల్ అన్నింటిని పట్టించుకున్నారు, కానీ ఒక పోచమ్మ గుడి ఎందుకు పట్టించుకుంటలేరు? దీన్ని రాజకీయం చేయకండి దయచేసి. ఒక్కటే ఒక్కటే మనకి ఒక్కటి ఏంటంటే, ఏమనుకోకండి, నేను మెసేజ్ రాజకీయం ఎలాంటి రాజకీయాలు చేయకండి, గుడి కాదు, గుడిని డెవలప్మెంట్ కోసం సహకరించాలని అందరికీ నా యొక్క మనవి.